బ్రదర్ ఇక్కడ లూకాస్ వార్త పదహారవ అధ్యాయంలో లుకాస్ వార్త పదహారవ అధ్యాయము చెప్పండి ఏముంది అక్కడ తొమ్మిదివ వచ్చిన బ్రదర్ యా చెప్పండి చదవండి మీరు అన్య అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొని ఓకే ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చూస్తున్నారని ఉంది బ్రదర్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే మనము పరలోక రాజ్యం చేరాలంటే మన మార్గము సత్యము జీవము అన్నాడు కదా మరి ఇక్కడ మిమ్మల్ని వదులుకున్నప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరు అని వాక్యం ఉంది కదా బ్రదర్ అది బ్రదర్ నా డౌట్ పరలోకం పోవాలంటే మనం నిత్య జీవం పొందాలంటే మన ప్రభు కదా మనకు మార్గము అవును మరి ఇక్కడ ఏముందంటే వారు అంటే అన్యాయశీల మనం స్నేహితులను సంపాదించుకుంటాం కదా వారు మిమ్మల్ని నిత్యమైన నివాసంలో చేర్చుకుంటారని ఇక్కడ అది బ్రదర్ డౌట్ ఇంకొకటి ఏంటంటే ఈ పైన మనం అంతా చదువుకుంటూ వస్తే ఆ గృహ నిర్వాహకుడు మొత్తం ఫ్రాడ్ చేస్తాడు అవునవును చెప్తాను ఫ్రాడ్ చేసినా కూడా దేవుడు అక్కడ మెచ్చుకుంటాడు తెలుగు సంబంధులు విలువ సంబంధాల కంటే ఈ లోక సంబంధాలు ఇష్టపడాలి అని కూడా దేవుడు చెప్తాడు బ్రదర్ చెప్తాను నేను చెప్తాను మీరు ప్రశ్న అడిగారు అంతే కదా మీ ప్రశ్న అంతే బ్రదర్ సరే మీ పేరు ఏమన్నారు లాజర్ బ్రదర్ లాజర్ గారు ఫ్రం కర్నూలా కర్నూలు జిల్లా నంద్యాల అయితే మీరు ఏ సహవాసానికి వెళ్తారో చెప్తారా కొంచెం చాలా సంతోషం అయితే నేను అనుకుంటాను మా బ్రదర్ అని సహవాసమా మీరు అయితే నా మీకు ఒక సలహా ఏంటంటే సైలస్ ఫాక్స్ గారని బ్రదర్ ఫాక్స్ గారు ప్రశ్నోత్తరి అని ప్రశ్నలు జవాబులు అని వారు చెప్పినటువంటి జవాబులు అంతలా ఓ పెద్ద వాల్యూమ్ ఒక గ్రంథం ప్రచురించబడింది మీరు ఎట్లాగో బ్రదర్ అని సహవాసంలో ఉంటారు కనుక మీరు మంచి వాక్య పరిశోధకులు మీరు ప్రభువును ప్రేమిస్తున్నారు బైబిల్ను ప్రేమిస్తున్నారు యథార్థంగా మీరు బైబిల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఫాక్స్ గారి ప్రశ్నలు జవాబులు గ్రంథం మీకు చాలా సహాయకరంగా ఉంటుంది మీరు కొనుక్కొని చదవండి ఇప్పుడు మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను చిత్తగించండి ఇప్పుడు విషయం ఏంటంటే బ్రదర్ రెండు ప్రశ్నలు అడిగారు ఇక్కడ ఏంటంటే అసలు పరలోకానికి నేనే మార్గమునని యేసు ప్రభు చెప్పాడు కదా పరలోకంలో వారు మిమ్మల్ని చేర్చుకుందరు అని బహువచనం వాడబడింది ప్లూరల్ నంబర్ బహువచనం వాడబడింది ఏమిటి అనేది లాజర్ గారి యొక్క మొదటి ప్రశ్న వారు చేర్చుకుంటారా ఏసు చేర్చుకుంటాడా ఏసు అనేది ఒకడే ఒకవేళ మార్గం అయితే కనుక వేసే మంది పరలోకంలో చేర్చుకునేవాడైతే ఆయన మిమ్మల్ని చేర్చుకొను లేకపోతే దేవుడు మిమ్మల్ని చేర్చుకొను ప్రభువు చేర్చుకొని అనాలి కానీ వారు చేర్చుకుందురు అంటాడు ఏమిటి అక్కడ బహువచనం ఎందుకు వాడాలి అందులో ఔచిత్యం ఏంటనేది లాజర్ గారి మొదటి ప్రశ్న ఇకపోతే రెండవ ప్రశ్న ఏంటంటే అన్యాయపు సిరి అనే దాన్ని ఏ రకంగా కూడా ఒక క్రైస్తవుడు అంగీకరించకూడదు కదా క్రైస్తవుడే కాదు ఏ మతంలో ఉన్నా సరే సజ్జనుడు మంచివాడు మనస్సాక్షి ఉన్నటువంటి వాడు ఏ మతస్థుడైనా న్యాయమైన సంపాదనే కోరుకుంటాడు తప్ప అన్యాయమైన సంపాదన ఒక మంచివాడు అనేవాడు కోరుకోడు అలా ఎవడైనా అన్యాయంగా సంపాదించేస్తే వాడిని అందరూ అంటారు దుర్మార్గుడు అంటారు పాపిష్టివాడు అంటారు తప్ప వాణ్ణి పెద్ద పరలోక సంబంధి వాడు స్వర్గలోకానికి యోగ్యుడు అని ఎవరు చెప్పుకోరు కదా యసుప్రభువారు ఈ అన్యాయాన్ని ఫ్రాడ్ను ఈ మోసాన్ని ఈ కార్యక్రమాలన్నింటినీ దేవుడు వ్యవసాయం మెచ్చుకోవడం ఏంటి యశుప్రభువారు దాన్ని ప్రశంసించినట్టు మాట్లాడడం ఏంటనే ఈ రెండు ప్రశ్నలు లాజర్ గారు అడిగారు సమాధానం చెబుతున్నారు మొదటి ప్రశ్న చాలా సింపుల్ క్వశ్చన్ ఇట్ హాజ్ ఎ వెరీ సింపుల్ ఆన్సర్ ఆల్సో ఒకటేంటంటే ప్రభువారే మనకు మార్గం అందులో రెండవ అనుమా రెండవ అభిప్రాయానికి తావులేదు ఆ విషయంలో ఎలాంటి అనుమానము మనకు ఉండనక్కర్లేదు ప్రభువే రక్షణ మార్గము రక్షణ మార్గముగా ఉన్న అనేక మంది వ్యక్తులు లేరు యేసు ఒక్కడే రక్షణ మార్గం నేనే మార్గమును నేను మాత్రమే మార్గమును అన్నాడు ఇక అందులో సందేహం లేదు కానీ వారు మనలను పరలోకానికి చేర్చుకున్నప్పుడు అక్కడ మనల్ని వెల్కమ్ చేయడానికి చాలామంది ఉంటారు వెల్కమ్ పార్టీ అన్నమాట మనం పరలోకానికి వెళ్ళడానికి కారణం ఏసు రక్తము పరలోకంలో మనం అడుగు పెట్టడానికి కారణం ఏసయ్య నామము ఏసు అనుగ్రహించిన పాప క్షమాపణ ఏసయ్య కృప ఏసు మనకు అనుగ్రహించిన నూతన జన్మ ఇవి కారణాలు ఏసే కారణం కానీ ఏసయ్య కృప చేత మనం నూతనంగా తిరిగి జన్మించి యేసు రక్తంలో మన పాపాలని కడుగబడి మనము పరిశుద్ధపరచబడ్డ తర్వాత పరలోకంలో అడుగుబెట్టినప్పుడు అక్కడ వెల్కమ్ పార్టీగా ఒక పెద్ద బృందం ఉంటుంది పెద్ద గుంపు ఉంటుంది అన్నమాట వాళ్ళందరూ రక్షకులు కాదు ఏసే రక్షకుడు మనం పరలోకంలో చేరడానికి వాళ్ళందరూ కారకులు కాదు ఏసే కారకుడు కానీ మేమందరం ఎలాగ ఏసే కృప పొందినాము అలాగే నీవు కూడా పొందేవయ్యా ధన్యుడవు అని మనల్ని ఘనంగా స్వాగతిస్తారు నేనే ఆయా ఊళ్ళకు వెళ్ళినప్పుడు నేనేమిటి చాలామంది దైవ సేవకులు ఘనమైనటువంటి గొప్ప గొప్ప బోధకులు నాకన్నా చాలా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏదైనా ఒక ఊరికి సభల్లో ప్రసంగించడానికి వెళితే రైల్వే స్టేషన్కి ఎందరో వస్తారు పుష్పగుచ్చాలు ఫ్లవర్ బొకేస్ పట్టుకొని వస్తారు పూలమాలలు పట్టుకొని వస్తారు పుష్పగుచ్చాలు ఇచ్చి రైల్వే ప్లాట్ఫామ్ మీదనే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఒక ప్రముఖుడు వచ్చాడు మా ఊరికి మేము స్వాగతిస్తామని అటువంటి సంఘటన అన్నమాట కనుక అందులో మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పరలోకములోనికి ఏసే మనల్ని చేర్చుకున్నప్పుడు ఏసు మనల్ని పరలోక వారసులుగా క్వాలిఫై చేసినప్పుడు వెల్కమ్ పార్టీ ఉంటుంది ఈ స్వాగతించే బృందం ఎవరు అనంటే వాళ్ళు మనము సంపాదించుకున్న స్నేహితులు మనము సంపాదించుకున్న స్నేహితులు ఎలా సంపాదించుకున్నాము మనం అంటే అన్యాయపు సిరి వలన వాళ్లను సంపాదించుకున్నామట అంటే అర్థం ఏంటంటే మనము డబ్బులు ఖర్చు పెట్టి సువార్త ప్రకటింపజేస్తే సువార్త సేవకు మన డబ్బును మనము విరివిగా ఉపయోగిస్తే మనము టీవీ ఎపిసోడ్ల ద్వారా కానీ కరపత్రికలు అచ్చువేయించడం కానీ సువార్త మహాసభలు నిర్వహించడం కానీ ఇంకా ఆయా రీతులుగా మనం డబ్బులు ఖర్చు పెట్టి దేవుడు మనకిచ్చే డబ్బులు మన భోగభాగ్యాల కొరకు మాత్రమే ఉపయోగించుకోకుండా సువార్త కొరకు ఉపయోగిస్తే మనకు తెలియకుండా మనమిచ్చిన కానుకలతో అనేక మంది రక్షణ పొందుతారు అయితే వాళ్ళు మన ద్వారా రక్షణ పొందారని మనకు తెలియదు కానీ పరలోకానికి వెళ్ళాక వాళ్ళకు దేవదూతలు చెప్తారు మీ ఊళ్ళో సువార్త చెప్పబడినప్పుడు మీరు రక్షింపబడ్డారు కదా ఆ సువార్త సభ జరగడానికి ఫలానా వ్యక్తి కారణమని దేవదూతలు చెబుతారు వాళ్ళు అక్కడ ఉండి మన కొరకు ఎదురు చూస్తుంటారు ఉంటారు ఫలానా వాడు ఫలానా వ్యక్తి ఫలానా భక్తుడు ఫలానా సహోదరుడు మా ఊరికి సువార్తను పంపించడట ఆయన ఎప్పుడొస్తాడో ఈ మహిమలోకానికి అని ఎదురు చూస్తూ ఉంటారు తర్వాత దేవుని పిలుపు అందుకొని మనం యాత్ర ముగించి మనం పరదేశంలోకి లేక పరలోకంలోకి నిత్య నివాసాల్లోకి మనం వెళ్ళేటప్పుడు మనం ఎరుగని కొత్త కొత్త ముఖాలు కొత్త కొత్త వ్యక్తులు అనేక మంది వచ్చి మనకి హర్షధద్వానాలతో జేజేలు పలుకుతూ స్వాగతిస్తారు దండలు వేస్తారు పుష్పగుచ్చాలు ఇస్తారు రండి బ్రదర్ మీ కారణంగా మేము ఇక్కడ ఈ మంచి స్థలానికి వచ్చాం థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు మీరెవరండి నా కారణంగా మీరు రావడం ఏంటి నేను ఎరగను అని మనం అడిగితే మీరు ఖర్చు చేసినటువంటి డబ్బు ద్వారా మా ఊరికి సువార్త వచ్చింది మీరు ఆ డబ్బు ఇవ్వకపోతే ఆ సేవకుడు మా ఊరికి రాడు మేము రక్షణ పొందకుండా అగ్నిగుండానికి వెళ్ళేవాళ్ళం మీకు తెలియదు కానీ మీరే కారకులండి అంటారు ఆ విధంగా మనం మన సిరి చేత స్నేహితులను సంపాదించుకోవడం అంటే ఆత్మలను రక్షణలోకి నడిపించడానికి మన డబ్బును వాడడం ఇంకొక ప్రశ్న మిగిలిపోయింది ఏంటంటే మరి అన్యాయపు సిరి ద్వారా ఆత్మలు సంపాదించడం అంటే మనం లంచగొండితనంతో అక్రమాలు చేసి దొంగతనాలు చేసి దోచుకొని మోసాలు చేసి అక్రమంగా డబ్బులు సంపాదించి సువార్త ప్రకటిస్తే అసలు మనకు రక్షణ ఉంటుందా ముందు నిత్యము దొంగతనాలు మోసాలు చేసి దోపిడీలు చేసి అన్యాయాలు చేసి గవర్నమెంట్ను ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తే మనకు రక్షణ ఉంటుందా మనం మళ్ళీ మహిమలోకానికి వెళ్ళడం ఏంటి అక్కడ మనల్ని ఒకరు చేర్చుకోవడం ఏంటి అంటే అన్యాయపు సిరి అంటే అన్యాయము చేసి సంపాదించిన సిరి కాదు ఈ లోక ధనమంతటికి దేవుడు పెట్టిన పేరు అన్యాయపు సిరి ఈ సంగతి మీకు అర్థం కావాలి అంటే ఒక క్లూ ఇక్కడ దేవుడు రాయించాడు లోకాసువార్త సువార్త పదహారవ అధ్యాయము చూడండి దయచేసి సువార్త పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చరం కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును అన్నాడు అన్యాయపు సిరికి కాంట్రాస్ట్లో వ్యతిరేక స్థానంలో ఆపోజిట్ ప్లేస్లో ఆయన ఇంకొక ధనాన్ని మెన్షన్ చేస్తున్నాడు అన్యాయపు సిరి ఒకవైపు అవతల వైపు దీనికి వ్యతిరేకమైంది చెప్పాలంటే ఏమని చెప్పాలి ఏసయ్యా న్యాయమైన సిరి అనాలి అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా ఉండకపోతే న్యాయమైన సిరి మీకు ఎవడు వశము చేయును అనాలి కానీ న్యాయమైన సిరి అనే మాట వాడకుండా యేసునాథుడు సత్యమైన ధనము అన్నాడు అన్యాయపు సిరి అనే దానికి వ్యతిరేకము సత్యమైన ధనం అంటే సత్యమైన ధనం అనే దానికి వ్యతిరేకం అసత్యమైన ధనం అన్నమాట అంటే ధనము కాదు కానీ అది ధనమని మనం భ్రమపడుతున్నాం అసలైన ధనం పరలోక సంబంధమైనది ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా అన్యాయమైంది మీరు కష్టపడి సంపాదించండి న్యాయంగా సంపాదించండి ఎలా సంపాదించినా ఈ ప్రపంచములో ఉన్నటువంటి ధనమంతటికీ దేవుడు ఒక పేరు పెట్టాడు ఇది అన్యాయమైన ధనము అక్కడ ఎకనామిక్స్లోనికి మనం అడుగు పెడుతున్నాం అర్థశాస్త్రంలోకి అది పెద్ద సబ్జెక్టు ఈ ప్రపంచంలో డబ్బు అనే దానిని శాతాను సృష్టించాడు ఈ ప్రపంచంలోని వస్తువులను ఒకడు తన దగ్గర పెట్టుకొని దాన్ని ఒకడికిచ్చి అన్ని వస్తువులకు ద్రవ్య మారక విలువలు నిర్ణయించి మరి ఇన్ని రూపాయలైతే ఉల్లిపాయలు ఇన్ని రూపాయలైతే ఫలానా బంగారం ఇన్ని రూపాయలైతే వెండి నేను ఇస్తాను అని మరి వస్తుమారకం కాకుండా ద్రవ్య మారకం అనే సిస్టమ్ సాతా నెలకొల్పాడు దేవుడు అంటాడు ఈ భూమి మీద ఉన్నది ఏదైనా అమ్మడానికి మీరే వాళ్ళు రా అంటాడు నేను భూమి అమ్ముకున్నాను నాకు డబ్బులు వచ్చినాయి అంటాం మనం సమస్త భూమి నాదే భూమిని శాశ్వత విక్రయం చేయకూడదన్నాడు దేవుడు భూమి దాని సంపూర్ణత లోకము దాని వాసులు హోవావే కనుక దేవుడు సృష్టించిన దాన్ని మనము కబ్జా పెట్టుకొని అమ్ముకొని డబ్బులు చేసుకోవడం ఇదంతా అన్యాయం అన్నాడు అంటే ఈ భూలోకంలో నడుస్తున్నటువంటి వ్యాపార రంగము మరి ఎకనమిక్ ఈ లావాదేవీలు అర్థశాస్త్ర సంబంధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అన్యాయమే దేవుని కోణము నుండి చూస్తే ఈ భూలోకాన్ని శాతాను దొంగిలించేశాడు దేవుని దగ్గర నుండి ఆదాము చేతుల్లో భూలోకాన్ని సాతాను దొంగిలించి ఈ వ్యవస్థను సృష్టించాడు ఈ లోకములో ఉన్నదంతా కూడా మనం అమ్ముకోవడం అన్యాయం ఒకడు కొనుక్కోవడం అన్యాయం అందుచేత ఇది అన్యాయపు సిరి అన్నాడు అంతే తప్ప తప్పులు చేసి సంపాదించేది అది సువార్త కొరకు ఉపయోగించమని కాదు ఇంకొక విషయం ఏంటంటే మీరును అలాగూ చెయ్యుడి అని ఏసై చెప్పలేదు అక్కడ ఒకటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక గృహ నిర్వాహకుడు తప్పు చేశాడు దొరికిపోయాడు నాకు ఉద్యోగం ఊడిపోతుందని తెలుసు అయితే ఉద్యోగం ఊడిపోయిన తర్వాత ఊళ్ళో నేను బ్రతికినప్పుడు ఒకడైనా నాకు స్నేహితుడు ఉండాలిగా ఎవడికో ఒకడికి నేను కొంత మేలు చేస్తే నా ఉద్యోగం ఊడిపోయినప్పుడు వాడు కనీసం మంచినీళ్ళైనా పోస్తాడు అని ముందు చూపుతో వాడు ఆల్రెడీ యజమానికి ద్రోహం చేసే అన్యాయం చేశాడు మరికొంత అన్యాయం చేసి కొంతమంది స్నేహితుల్ని సంపాదించుకున్నాడు యశుప్రభు అన్నాడు ఆ పాటి యుక్తి వెలుగు సంబంధులకు లేకపోయింది అన్నాడు వాడు యుక్తిగా నడుచుకొని నన్ను యజమానుడు మెచ్చుకున్నాడు ఏ మెచ్చుకోలే యజమానుడు మెచ్చుకున్నాడు వీడి ఉద్యోగం నేను తీసేస్తానని వాడికి తెలిసి ఊళ్ళో కొంతమంది ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాడు అని ఆ యజమానుడు మెచ్చుకున్నాడు యశుప్రభు అంటాడు ఎప్పుడైతే మనకు ఉన్నదంతా మనం కోల్పోతామో నిత్యమైన మహిమలోకంలో నన్ను గుర్తుపట్టే వాళ్ళు కొందరు ఉండాలి అనే ఇంగిత జ్ఞానం దేవుని బిడ్డలకే లేకపోయింది పరలోకానికి మనం వెళ్ళినప్పుడు హలో అనేవాడు ఒక్కడైనా ఉండాలి ఉండాలంటే మనం సంపాదించిన ఆత్మలు అక్కడ ఉండాలి అంటే ప్రతి క్రైస్తవుడు ఆత్మల సంపాదన మీద దృష్టి పెట్టాలి ఆత్మల సంపాదన మీద దృష్టి పెట్టని క్రైస్తవుడు తెలివి తక్కువ క్రైస్తవుడు తెలివి తక్కువ క్రైస్తవురాలు స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి క్రైస్తవ విశ్వాసి కొన్ని ఆత్మలను సంపాదించి మనము పరలోకానికి వెళ్ళకముందు మనవాళ్ళు కొందరు అక్కడ ఉండేలాగా చూడాలి మాత్రం యుక్తి క్రైస్తవులకే లేకపోయింది ఆ అన్యాయస్తుడికే ఉంది ఈ లోక సంబంధులే కాస్త ముందు చూపుతో ఆలోచిస్తారు దేవుని బిడ్డలు పరలోకానికి వెళ్ళలేక నా స్థానం ఏంటని అసలు ఆలోచించడం లేదు అని ఏసయ్య వ్యాఖ్యానించారు అది విషయం మరి గ్రహించండి ప్రతి ఒక్కరు కూడా మీ చేతికి వచ్చే డబ్బుతో మీరు సుఖపడమే కాకుండా ఒక ఆత్మను సంపాదించాలని ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక